తెలుగు వెబ్ సిరీస్ లో లూజర్ కి మించిన విన్నర్ లేడు. ఓటీటీ కంటెంట్ పై ఆశలను పెంచిన సిరీస్ లూజర్. ఈ విజయం తెలుగు ఇండస్ట్రీకి కొత్త ధైర్యాన్ని కలిగించింది. ఆ వైపు అడుగులు వేద్దామా లేదా అనే ఆలోచనలకు దారి చూపించింది. ఇంతగా ఈ కథలో ఏముంది అంటే గెలుపోటంల మధ్య గడిచే జీవితం ఉంది. పోరాటం అనేది ఎలా సాగాలో నేర్పే పాఠం ఉంది. వీటన్నింటితో పాటు ఈ కథలో ఏదో ఒక పాయింట్ అందరికీ రిలేట్ అవుతుంది. అందుకే లూజర్ని విన్నింగ్ పాయింట్గా చూపిస్తున్నారు ఫిలిం మేకర్స్. లూజర్ సక్సెస్ని మనతో సెలబ్రేట్ చేసుకునేందుకు హీరో శశాంక్, లీడ్ రోల్ చేసిన యానీ, డైరెక్టర్ అభిలాష్ మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. లాక్డౌన్లో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అభిలాష్ గారు? బాగుందండి. అంటే లైక్ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇంత రీచ్ అవుతుంది అనుకోలేదు. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నాం. బట్ యా, ఇప్పుడు లైక్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. చాలామంది క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతున్నామని చెప్తున్నారు. ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అండి. ఈ వేలో ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది అసలు వెబ్ సిరీస్ని? ఇంత సక్సెస్ అవుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. అంటే ఒక స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, రాలేదు మనకు తెలుగు. చాలా డిఫరెంట్. యా యా. అండ్ ఒక హ్యూమన్ ఎమోషన్ వచ్చి చాలా రోల్ అయింది వెబ్ సిరీస్లో. మనం చూస్తే ఒక రామ్ కామ్ ఉంది, కానీ ఒక స్పోర్ట్స్ డ్రామా ఎక్కడ లేదు. సో అండ్ ఒక స్ట్రగ్లింగ్ స్టోరీ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే విన్ ఐ నో వాట్ ఇస్ స్ట్రగుల్, మై టీమ్ ఆల్ నో వాట్ ఇస్ స్ట్రగుల్. ఎందుకంటే స్ట్రగులే వచ్చాం మీ ఇక్కడికి. నేను కూర్చుందా అంటే ఇక్కడ ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రగుల్. సో ఒక మంచి స్టోరీ చెప్దాం అనుకున్నాం అండ్ ఇట్ రీచ్ అండి. అందరు క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చాలా బాగా రీచ్ అయింది. ఇలా రీచ్ అవుతుందని అసలు ఊహించుండరా? లేదండి. అనాలి 16th మార్నింగ్ అయితే నేను షాక్లో ఉన్నా. శశంగా చెప్పాను అంటే మేము ఏమనుకున్నాం అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే చాలనుకున్నాను. అంటే సి ఒక ఇద్దరు నలుగురు ఫోన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ బట్ చాలా వరకు లైక్ ఇట్ రీచ్డ్ సో మెనీ పీపుల్ అండ్ క్రిటిక్స్ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యా, ఎంటైర్ సౌత్లోనే మంచి ప్లేస్లో ఉంది. ఎలా అనిపిస్తుంది? యా అండి, ప్రసాద్ గారు నిన్ననే చెప్పారు లైక్ జీ నుంచి లైక్ వన్ ఆఫ్ ద టాప్ షోస్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ అని. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక యంగ్ టీమ్, సో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్తో అండ్ మంచి కథను ఎన్కరేజ్ చేసినందుకు లైక్ ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అండి. అని మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే రాజన్న తర్వాత అందరూ మల్లమ్మ అనే గుర్తు పడుతున్నారు. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత, ఐ థింక్ 8-9 ఇయర్స్ అయింది రాజన్న రిలీజ్ అయ్యి. తర్వాత నన్ను అందరూ రూబీ అనే క్యారెక్టర్తోనే గుర్తుపడుతున్నారు. లైక్ నన్ను యానియన్ కాకుండా రూబీ అనే పిలుస్తున్నారు. సో ఐ థింక్ అంటే ఒక మనిషిని తన పేరుతో కాకుండా ఒక క్యారెక్టర్ నేమ్తో గుర్తుపెట్టుకోవడం ఇస్ లైక్ ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఆల్సో ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో ఐ థింక్ అంటే చాలా మందికి కూడా ఇప్పుడు అంటే తెలుగులో వెబ్ సిరీస్ చేస్తే మనం అంటే ఎక్కువ మంది చూడరేమో అన్న ఒక థాట్ నాకు కూడా ఉండే ముందు. కానీ ఆఫ్టర్ లూజర్ నాకు వచ్చిన రెస్పాన్స్ వాజ్ లైక్ అమేజింగ్. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్ మొత్తం మెసేజ్ రిక్వెస్ట్లో నిండిపోయి ఉంది. అండ్ దట్ టు ఆల్ పాజిటివ్ మెసేజెస్. అంటే ఇప్పటి వరకే నాకు ఒక్క నెగిటివ్ మెసేజ్ రాలేదు లూజర్ గురించి. అన్ని పాజిటివ్ వైబ్స్, అన్ని పాజిటివ్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం ఇస్ ఆల్సో వన్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేనైతే. శశాంక్ గారు, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎక్సెప్ట్ చాలా ట్రెమెండస్ అండి. వెరీ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు తను ఎలా అయితే అందో, అంటే మనం ఎన్నో రోల్స్ చేస్తూ ఉంటాము బట్ అప్పుడప్పుడు మనకు అనుకున్నంత అప్రిసియేషన్ కానీ అప్లాస్ కానీ అప్పుడప్పుడు రాదు మనకి. బట్ నాకు పర్సనల్గా చూసుకుంటే మాత్రం నాకు ఎంతైతే అప్పుడు ఫస్ట్లో నేను లాంచ్ అయినప్పుడు అయితే సై అనుకోకుండా ఒకరోజు ఆ వరుసగా సినిమాలు చేశాను అప్పుడు ఎంతైతే నాకు లవ్, ఎంత ఆడియన్స్ నుంచి లవ్ కానీ క్రిటికల్ అక్లెయిమ్ కానీ వచ్చిందో ఈ వెబ్ సిరీస్కి. యాక్చువల్లీ ఆ మూడిటి కలిపిన దానికన్నా కూడా ఎక్కువ వచ్చింది. డెఫినెట్లీ. అంటే డెఫినెట్లీ ఎవరికైనా అలాంటిది ఉంటే దట్స్ అ వెరీ బిగ్ బూస్ట్ అండి. ఎందుకంటే వీళ్ళు ఆల్ మనం ఇంత కష్టపడతాం, స్ట్రగుల్ చేస్తాం, ఏదో ఒకటి వీ హ్యావ్ టు ఎంటర్టైన్ అన్న దానికోసం మంచి చేయాలని అనుకుంటాం. సో అలాంటప్పుడు దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ అప్లాజ్ అక్లెయిమ్ మనకు ఆడియన్స్ నుంచి వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ మోటివేటింగ్. అండ్ దానివల్ల ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా బెటర్ బెటర్ కంటెంట్తో, బెటర్ రోల్స్తో, బెటర్ పర్ఫార్మెన్స్తో రావాలి అన్నది ఇదైతే డెఫినెట్లీ ఆ జీల్ పెరుగుతుందండి. అభిలాష్ గారు, సగం సక్సెస్ అంతా కూడా ఈ క్యాస్టింగ్తోనే వచ్చింది. అసలు అంత పర్ఫెక్ట్గా ఎలా చూస్ చేసుకున్నారు? అంటే అదేంటి అంటే మీరు చూస్తే లైక్ అందరు క్యాస్టింగ్ కూడా ఒక స్ట్రగుల్తో వచ్చారు. అంటే నా స్టోరీ కూడా ఒక స్ట్రగ్లింగ్ స్టోరీ. సో మీరు చూస్తే దర్శిని అరే ఇంక 5 లక్షలు కావాలంటే నమ్ముతారు నిజంగా, ఇది కనెక్ట్ టు ద క్యారెక్టర్. మీరు శశాంకాన్ని చూస్తే నిజంగా అగ్రెసివ్ ఉంటారు. మీరు కోపం వచ్చినప్పుడు చూడలేదు నేను చూసాను, మా టీం మొత్తం చూస్తాం. ఎందుకంటే వీ ట్రావెల్ 6 ఇయర్స్ అండి అతనితో. నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ నన్ను లైక్ ఎంకరేజ్ చేశారు షార్ట్, నేను గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ చేశాను అనమాట అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో. సో హీ వాస్ ద లీడ్. దెన్ యానీ అయితే లైక్ ఇంకా మనం క్యూట్ అండ్ లైక్ ఆ లైక్ లైక్ యాక్టింగ్ అయితే అసలు చింపేసింది. అండ్ అందరు నలిసి ఎవ్రీ వన్ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యానీ అండి.
సో మీరు మిగతా క్యారెక్టర్స్ కూడా చూసుకుంటే అందరు కొత్తోలే, అంటే ఇప్పుడు కల్పిక గణేష్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. మీరు జాన్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారు, శశాంకర్ కొడుకు, సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ ఈజ్ లైక్. మీరు నేను సీన్ చెప్పేటప్పుడు చాలా మెచ్యూర్తో అర్థం చేసుకుంటున్నారు, ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ యాజ్ అ డైరెక్టర్. ఎందుకంటే నేను చెప్పింది వాళ్ళకి అర్థమైంది, బట్ ఆ స్క్రీన్ మీద తీసుకోవడానికి చాలా అంత ఈజీ కాదు. సో ఎవ్రీ వన్ లైక్ డిడ్ దేర్ జాబ్ అండి. అండ్ దర్శి ఆబ్వియస్లీ మనకు తెలిసే ఉంది, అంటే ఒక కామెడీ రోల్ నుంచి రావడం అనేది ఇట్ ఫీల్స్ హ్యాపీ. నేను మల్లేశం ముందే చెప్పాను స్టోరీ, ఇది మల్లేశం రిలీజ్ అయినా కాదు, నేను ముందే చెప్పాను దర్శికి స్టోరీ. అండ్ యా ఐ థింక్ ఎప్పుడు రాసుకున్నారు అసలు ఈ స్టోరీ? లాస్ట్ ఇయర్ మే అండి, మే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ మే నేను పిచ్ చేశాను జీలో ప్రసాద్ గారు అని. నన్ను ముందు ఎక్కడికి పరుగు చేశాను ప్రీవియస్ సిరీస్, నేను అతనికి చాలా బాగా నచ్చింది షో, నేను ఇమీడియట్గా అతనికి పిచ్ చేశాను అనమాట. సో అతను పిచ్ చేయగానే అన్నపూర్ణ స్టూడియోస్కి కూడా పిచ్ చేశాను, సుప్రియా మ్యామ్కి పిచ్ చేశాను. సో అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారండి, ఎందుకంటే నన్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ, మేము ఏది చేయలేదు ముందు ఇండస్ట్రీలో. వీఆర్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ న్యూ కమర్స్. నా టీమ్ అండి, ఇది ఇంత బాగా వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై టీమ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామ్యాన్ కానీ, ఎడిటర్ గురించి చెప్పాలండి, అన్ని చాలా పక్కన కెమెరా గురించి మాట్లాడుతున్నారు, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు, బట్ యా మ్యూజిక్ గురించి, బట్ ఎడిటింగ్ అండి. స్క్రీన్ ప్లే ఇంత బాగుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ ఎడిటర్. అంటే నేను చెప్పేది కూడా అతను కట్ చేయాలి కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతా కొత్త వారు కదా, ఎప్పుడైనా భయం అనిపించిందా అంటే కాస్టింగ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంత సక్సెస్ అవుతుంది లేదు అని ఎక్కడైనా లోపల అనిపించింది? లేదండి, అసలు ఛాన్సే లేదు అసలు, ఎందుకంటే నాకు స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ హావ్ నాకు స్ట్రెంగ్త్ ఏ నా టీమ్. సో మేమందరం డిసిషన్ తీసుకున్నాం అనమాట ఒకటి. బట్ యా అంటే నాకు శశాంక్ గారు ముందే తెలుసు, ఐ నో హిస్ యాక్టింగ్. అంటే అందరూ కాదు కానీ కొంతమంది కొత్త వాళ్ళు అలా ఏమైనా డౌట్ వచ్చింది? నేను కొత్తనే కదా, వాళ్ళు భయపడాలి, నేను ఎందుకు భయపడతాను? సో యా అండి, లేదు అసలు అందరం కొత్తలమే. సో నాకు ఈజీ టు వర్క్ విత్ దెం. అని అనాలా రూబీ అనాలా? రూబీ అంటేనే బెటర్. రాజన్నతో మీ నేమ్ మారుమోగిపోయింది ఇండస్ట్రీలో, మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాంటి సీన్ ఇప్పుడు క్రియేట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చెప్పలేను ఒక ఆనందం అక్క, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రియా మ్యామ్కి, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే నన్ను 9 ఇయర్స్ అయినా ఇంత నన్ను గుర్తుపెట్టుకొని నన్ను నా నేమ్ సజెస్ట్ చేశారు అభిలాష్ అన్నకి. అండ్ అమ్మ అభిలాష్ అన్నకి నేను చేసిన యాక్టింగ్ నచ్చింది, అండ్ హీ టుక్ మీ. స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్, అంటే కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు, అవన్నీ లైక్ హార్ట్ టచింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ లైక్ రంగస్థలం చేశాను, ఐ గాట్ గుడ్ రికగ్నిషన్. కానీ అంటే ఇప్పుడు చాలామంది గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా, నా లైఫ్లో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ దాట్ ఈస్ రాజన్న అండ్ లూజర్ డెఫినెట్లీ. ఈ రెండిటి ఈ టూ, ఐ మీన్ ఒకటి వెబ్ సిరీస్ అండ్ ఒకటి మూవీ, ఈ టూ థింగ్స్ మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ సుప్రియా మ్యామ్ అండ్ అభిలాష్ అన్న ఆల్సో ఫర్ గివింగ్ మీ దిస్ అమేజింగ్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ శశాంక్ గారు. మీకు స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్? ఇనీషియల్గా నాకు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఎక్సైటింగ్ అనిపించింది, ఎందుకంటే త్రీ డిఫరెంట్ స్టోరీస్, త్రీ డిఫరెంట్ టైమ్ జోన్స్, త్రీ డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ సో మచ్ ఆఫ్ పీరియడ్స్ వల్ల 1985 నుంచి 2007 అనగానే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ ఇనీషియల్లీ తను వచ్చినప్పుడే, తర్వాత మేము చేసుకున్నప్పుడు త్రీ డిఫరెంట్ లుక్స్ అని కూడా అనుకున్నారు. యాక్చువల్లీ నాది 85ది బ్లాక్ అండ్ వైట్లో చేయడము, 1993 సో 2007లో ఒకలా. సో ఇవన్నీ అంటే రొటీన్గా రెగ్యులర్గా చేసే టైప్ ఆఫ్ స్టోరీస్ కాదు, మనం రెగ్యులర్గా రావు ఒక యాక్టర్కి. సో నాకు ఎప్పుడైతే ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందో, ఐ థాట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఫార్ మీ పర్సనలీ వాజ్ 1985లో యంగ్ విల్సన్గా ఉంటే 2007లో నేను ఓల్డ్ విల్సన్గా ఉంటా. సో అభిలాష్ అప్పుడే అన్నాడు నాకు, నాకు 1985లో ఉన్న విల్సన్కి 2007లో వచ్చే విల్సన్కి అసలు ఎటువంటి కంపేర్, అంటే ఇద్దరిని పక్కన నించోబెట్టాము అనుకోండి, ఇతను వేరు అన్నట్టు ఉండాలి అని. సో దానికి నేను యంగ్ విల్సన్ కోసం తగ్గించి మళ్ళీ ఓల్డ్ విల్సన్ కోసం వెయిట్ పెరగాలి, అవన్నీ నాకు ముందే నేను విజువలైజ్ చేసుకున్నాను. సో డెఫినెట్లీ ఇది నాకు చాలా మంచి రోల్ ఉంటుంది అండ్ అమేజింగ్ స్టోరీ అండి. అంటే యూ గెట్ కనెక్టెడ్, అంటే ఎవరైనా కానీ, మీరైనా ఎవరైనా మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎనీ ఆఫ్ ది యాక్టర్స్తో ఎనీ ఆఫ్ ది సిచ్యువేషన్లో మనం కూడా ఈ ఫేస్ దాటాం కదా అనుకుంటాం. అంటే మనం ఎన్నోసార్లు వీ గెట్ డిసప్పాయింటెడ్ బికాస్ వీ లూజ్ సంథింగ్ ఆర్ అనుకున్నది సాధించలేకపోతే, బట్ దే ఆర్ ఇప్పుడు అది అందరి లైఫ్లో ఉంటుంది. బట్ నో, వీ కెన్ ఫైట్ బ్యాక్, వీ కెన్ ట్రై అగైన్ అండ్ వీ కెన్ విన్ అండ్ సక్సీడ్ అన్నది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మేజర్ థింగ్ నాకు అట్రాక్ట్ చేసింది ఇది. ఈ అన్ని పక్కన పెడితే ద సోల్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఎవ్రీబడి కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ లూజర్, నో డౌట్.
సమ్వేర్ ఆర్ క్యారెక్టర్ నుంచైనా తీసుకుంటారు, సిచ్యువేషన్ నుంచైనా, త్రీ డిఫరెంట్ స్టోరీస్లో నుంచి ఏదో ఒక దానికి ఎవ్రీబడి విల్ కనెక్ట్ అనుకుంటారు. అందుకనే ఈరోజు తెలుగు వెబ్ సిరీస్ కదా ఇంత ఆదరణ ఉంటుందా అంటే అందుకే ఉంది మరి, ఎందుకంటే ఎవ్రీబడి ఇది మనది అనుకుంటున్నారు. మీరు నిరూపించేశారు ఉంది, ఎగ్జాక్ట్లీ ఉంది ఉంది, యాక్చువల్లీ ఉంది, లూజర్తో చెప్పారు అండ్ రైట్ టైంలో రిలీజ్ అయింది అనుకుంటా అండి. సో దిస్ విల్ బీ ఎ బెంచ్ మార్క్, దిస్ విల్ బీ ద ఫౌండేషన్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా అనుకుంటుంది, దీన్ని పెట్టుకొని ఎవరైనా కానీ తెలుగులో కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ అగైన్ మాకు ఒక ఛాలెంజ్ అంటే మేము ఇది చేసాము ఇప్పుడు, డెఫినెట్గా మాకన్నా బాగా చేయడానికి ఎవరైనా ఎలానే అలానే చేస్తారు, దీనికి తక్కువ ఎవరు చేయరు. సో వీ హ్యావ్ టు మోర్ గివ్ అవర్ బెస్ట్ అండ్ ఆన్ అవర్ టోస్ ఉండాలి ఇప్పుడు మేము. సో అభిలాష్కి కానీ నాకు కానీ ఇంకా ఛాలెంజింగ్ ఇప్పుడు యాక్చువల్లీ. ఈ కథ చేయడానికి రీజన్ అంటే అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి యాదగిరి అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, అతను ఎయిర్ రైఫిల్డర్ అనమాట. సో అతను గన్ ఒక కస్టమ్స్ దగ్గర లైక్ స్టక్ అయిపోయాడు. సో అతను ఎంత కష్టాలు పడ్డాడు నాకు తెలుసు తీసుకురావడం గన్, సో ఎయిర్ రైఫిల్ గన్. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యానండి నేను, కథ చెప్దాం అనుకున్నా అండ్ దెన్ ఈవెన్చువల్గా ఏం చెప్దాం అనుకున్నప్పుడు దెన్ ఐ యాడెడ్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. థీమ్ ఒక్కటే ఉండండి, మీరు చూస్తే ఒక ఇద్దరు లూజర్స్ ఒకతన్ని గెలిపించాలి, అది నా ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ. దానికి నేను ఐ పుట్ సెట్టింగ్స్ కానీ కొత్తగా అనుకున్నాం, సో ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ అందరు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇట్స్ యాజ్ ఎ రైటర్గా నేను ఒక్కనే కాదండి, నాతో పాటు సాయి భరద్వాజ్ అని శ్రవణ్ అని ముగ్గురం కలిసి రాసాం మేము. సో మీరు ఏదైతే డైలాగ్స్ చూస్తున్నారో అవన్నీ అందరం కలిసి రాసాం, ఇట్స్ నాట్ మీ అలోన్ అండి. సో ఇట్స్ ద టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ లైక్ ఎవ్రీవన్ వేర్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ. మీ శశాంక్ గారు కూడా డైలాగ్ చెప్పారు చాలా, ఆ క్రెడిట్ మొత్తం నాకు వస్తుంది బట్ అందరు చేశారు, బట్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే కథ ఏ విధంగా అయితే రాసుకున్నారో అదే అవుట్పుట్ ఇచ్చారా లేకపోతే మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు? లేదండి అసలు, అంటే అట్లా వస్తే రాదు కదా, సో కంపల్సరీ ఇంకా పేపర్ మీద రాసుకున్నాక చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఎమోషన్ అనేది మనం పేపర్ మీద చదివితే రాదండి, స్క్రీన్ మీద చూస్తేనే వస్తుంది, దానికి మంచి యాక్టర్స్ కావాలి. సో క్రెడిట్ వీళ్ళకు కూడా వస్తుందండి. సో నేను చెప్పడం ఏముందండి, నేను చెప్తా ఏడవమని, బట్ ఏడవాలి కదా యాక్టర్స్, లేదంటే అది మళ్ళీ నవ్వుకుంటారు ఆడియన్స్. సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్ అండి ఫర్ us అండ్ ఫర్ దెమ్ ఆల్సో ఐ ఫీల్. ఎవ్రీబడి అంటే అందరికీ, మీరు ఎవరు చూసినా కానీ అందరికీ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అండి, ఎవరు కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఉండరు, పర్పస్లెస్గా ఉండరు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్, అంటే అసలు అది అన్ని చాలా మటుకు అది పాసిబుల్ కాదు. కొందరికి ఉంటుంది అలా, ఒక కంటెంట్ ఫిల్మ్ అయినా వెబ్ సిరీస్ అని తీసుకుంటే కొందరికి ఉంటుంది, బట్ ఎవ్రీ యాక్టర్, మీరు ఎవరైనా చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు, మేజర్ యాక్టర్ మేజర్ రోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోండి, ఎవ్రీబడి అందరికీ స్కోప్ ఉండింది పర్ఫార్మెన్స్కి. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హస్ డన్ అమేజింగ్ జాబ్, నో డౌట్. ఒకరిని మించి ఒకరు అంటే వాళ్ళు అలా చేస్తున్నారని మాకు తెలిసి మేము వాళ్ళకన్నా బెటర్ చేయాలి అన్నట్టు చేశారనిపిస్తుంది చూస్తే, బట్ యాక్చువల్లీ అది కాదు. ఎవరిది వాళ్ళు సెపరేట్గా చేసినప్పుడు నాకు తెలియదు, నేను చేసేటప్పుడు తనకు తెలియదు, తను ఏం చూడలేదు, నేను తనకు చూడలేదు, బట్ మీరు ఇప్పుడు అంత కలెక్టివ్గా చూసుకుంటే ఏదో వీళ్ళు పోటా పోటీగా చేశారు, ఎగ్జాక్ట్లీ అలానే అలానే ఉంటుంది. నాకు నేను చూసుకున్నప్పుడు నాకు అలానే అనిపించింది, ఏంటి వీళ్ళు ఒకరినొకరు చూసి అరే శశాంక్ ఇంత బాగా చేస్తున్నాడు నేను ఇంకా చేయాలని చేసినట్టు ఉంది ఇది. సో వెరీ గుడ్, ఇలానే ఉండాలి యాక్చువల్లీ, ఆ స్పిరిట్ ఉండాలి ఎప్పుడైనా. తెలియదు డిఫరెంట్ స్టోరీస్ వరకు తెలియదు, బట్ ఇప్పుడు తనకి దర్శి స్టోరీ తన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇప్పుడు దర్శితో నాకు ఉంది స్టోరీ 2007లో, కల్పికకి నాతో లేదు. సో అలా చెప్తున్నాను, ఇన్ దట్ వే ఇఫ్ యూ సీ కాంబినేషన్ లేని వాళ్ళది మనకు తెలియదు, బట్ స్టిల్ ఎవ్రీ స్టోరీ యూ టేక్ పర్ఫార్మెన్సెస్ వర్ వెరీ గుడ్. మీ పాత్ర గెలిచిన వారి గురించి కాదు ఓడిపోయిన వారి గురించి, మీరు ఎలా ఓన్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్ని? నేను అంటే ఇమోషన్ వైజ్ చూసుకుంటే ఐ ఫీల్ ఎవ్రీబడి, నాకు కూడా పర్సనల్ లైఫ్లో అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక మేజర్ది ఉండాలని అవసరం లేదండి, ఒక మేజర్ది ఏదో ఓడిపోయాము మనం, ఏదో పెద్ద గేమ్ ఓడిపోయాము ఇంకోటి ఓడిపోయాము అన్నది పక్కన పెట్టేస్తే ఎవ్రీ లైఫ్ ఎవ్రీడే లైఫ్లో మనకు ఛాలెంజెస్ ఉంటాయి. సో అలాంటివి కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, క్రూషియల్ ఉంటాయి, విచ్ మైట్ చాలా చిన్నది ఉండొచ్చు, లేదంటే దానివల్ల ఏదైనా చేంజ్ కూడా అవ్వచ్చు. సో అలాంటిది ఎన్నో జరుగుతాయి మనకి. సో నాకు నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి అలాంటిది. సో అలాంటప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ మనం డిమోటివేట్ అయిపోద్దు, బాధపడుకుంటూ దాని గురించి ఆలోచించే బదులు దాని గురించి మైండ్లో ఎక్కడో పెట్టుకొని బెటర్గా వర్క్ చేసి ఏం తప్పులు చేసాము అన్నది కరెక్ట్ చేసుకుంటే యూ కెన్ సీ సమ్ పాజిటివ్ లైట్ అని నాకు అనిపిస్తుంది. సో అదే చేసుకుంటూ వచ్చాను. సో ఈ విల్సన్ది కూడా నాకు ఎగ్జాక్ట్లీ అదే యాక్చువల్లీ. సో తనది తనే తప్పు చేశాడు యాక్చువల్లీ, తన తప్పు వల్లే తన లైఫ్ అలా అయింది. సో దానికి హి హాస్ లెసన్ నేర్చుకున్నాడు, సో ఎలా చేంజ్ అయ్యాడు. సో లైఫ్లో కొన్ని పోతాయి ఆబ్వియస్లీ, వెన్ యూ ఆర్ లైక్ దట్ యూ లూజ్ సంథింగ్, బట్ అలా అని చెప్పి మొత్తానికి ఇది అవ్వకుండా స్టిల్ హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ లైఫ్ బై బీయింగ్ నైస్, బై సపోర్టింగ్ అదర్ పర్సన్
అండ్ మేకింగ్ హిమ్ విన్. సో తను గెలిచినందుకు దాంట్లో నా గెలుపు చూసుకున్నాను అన్నమాట. రూబీ ఏం చదువుతున్నాను అసలు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, గ్యాప్ తీసుకున్నావా ఇప్పుడు ఏమైనా? లేదు, అంటే లాక్డౌన్ కదా, సో అంటే మూవీస్ అయితే చేస్తూ ఉన్నాను. సో అంటే స్క్రిప్ట్స్ కోసం, అంటే మంచి స్క్రిప్ట్ సెలెక్టివ్గా ఆలోచించాలి కాబట్టి మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. అండ్ ఇంత పెద్ద సక్సెస్ నాకు అభిలాషన్ ఇచ్చాడు లూజర్ ద్వారా. ఇప్పుడు నేను ఏం చేసినా కానీ అంటే ఒక గుర్తింపు ఉండే ఒక రోల్ చేయాలి. సో మంచి స్క్రిప్ట్ వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అభిలాష్ గారు, ఈ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మొత్తం 70 డేస్ షూట్ చేసామండి. మొత్తం హైదరాబాద్ ఆల్మోస్ట్ 90% షూట్ చేస్తాం. అండ్ లాస్ట్లో ఎయిర్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ ఉంటుంది, అది బెంగళూరు షూట్ చేస్తాం. అండ్ క్లైమాక్స్ పార్ట్ వచ్చేసి దెహ్రాదూన్ అని నార్త్కి వెళ్ళాము అనమాట, దట్ క్లైమేట్ గురించి. దెన్ యా, ఇంకా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వేర్ షార్ట్ ఇయర్. బట్ ఏంటి అంటే, మీరు ఎయిర్ రైఫిల్ చూస్తే దర్శి గారు ఆల్మోస్ట్ 2 మంత్స్ వెళ్ళారు, ట్రైనింగ్కి వెళ్ళారు. శశాంక్ గారు కానీ 3 మంత్స్ కోచింగ్ కూడా తీసుకున్నారు బౌలింగ్. అని కూడా బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంది. సో ఇట్ టుక్ టైమ్. ప్రీ ప్రొడక్షన్కి వి స్పెండ్ అరౌండ్ 3 మంత్స్. సో కానీ ప్రొడక్షన్ తొందర అయిపోయిందండి. యా, అన్నపూర్ణ వారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? యా అండి, ది ట్రస్టెడ్ అస్. ఎందుకు అంటే యంగ్ టీమ్ అందరూ, అండ్ అందరు కథ నమ్మారండి. మీరు మనకు కథ బాగుంటే నాకు తెలిసి ఎవరు ఏది అంటే, చాలామంది చెప్తారు అక్కడ వస్తారు ఎడిట్లో వస్తారు, బట్ నథింగ్ అండి. ఒక కథ బాగుంటే ఐ థింక్ దే సపోర్టెడ్. మనకు ప్రొడక్షన్లో కావాల్సిన బడ్జెట్ కానీ అన్నీ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ దోస్ పీపుల్ గైడెడ్ అస్ అండి. ఇక్కడ ఇలానే ఉంటే బాగుంటుందని చెప్పలేదు, ఇలా ఉంటే బాగుంటుందని చెప్తారు. ఇట్స్ మై డిసిషన్ ఆర్ మై టీమ్ డిసిజన్ టు టేక్ ఏ కాల్. సో అలా చాలా బాగా గైడ్ చేస్తారండి. ప్రసాద్ గారు కూడా జీ నుంచి గైడ్ చేస్తారండి. సో యా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా ఆబ్వియస్లీ పెద్ద ప్రొడక్షన్. ఇన్పుట్స్ ఉంటాయండి, ఎవరిది కూడా తను ఇప్పుడు ఏదైనా చెప్తే దానికి నో ఇది ఇలా చెయ్యొద్దు ఇలానే చెయ్యాలని అని చెప్పరు. అవును, ఇలా చేసేవాళ్ళు ఇలా కూడా చెయ్యొచ్చేమో, ఇలా చేస్తే ఇంకా బెటర్ ఉంటుందేమో అని ఆలోచించమని చెప్తారు. సో దట్ వే సుప్రియ గారిది కానీ, ఎంటైర్ అన్నపూర్ణ టీమ్ కానీ, ప్రసాద్ గారిది కానీ వెరీ 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 వాల్యుబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అని వాళ్ళే ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ డెఫినెట్లీ. అండ్ తను ఎప్పుడైతే దట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ తను వాటిని యాక్సెప్ట్ కూడా చేయగలుగుతాడండి. లేదు నేను ఇదే అనుకున్నా కాబట్టి ఇదే చెయ్యాలి అనుకోడు. ఇట్స్ ఆన్ టోటాలిటీ ఆన్ ఓవరాల్ ప్రాజెక్ట్కి మనం అంతా షూట్ అయిపోయాక, ఎడిట్ కూడా అయిపోయాక, స్క్రీన్ ప్లే వైజ్గా ఎక్కడన్నా కొంచెం ఇలా కాకుండా అలా అని చేసిన సజెషన్ని తను తీసుకున్నాడు, తను చేశాడు, యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేశాడు. అండ్ ఈరోజు దట్ ఈస్ గెటింగ్ వెరీ గుడ్ ఏమంటారు ఫీడ్బ్యాక్ దానికి యాక్చువల్లీ. సో దట్ వే ద సపోర్ట్ ఈస్ ట్రెమెండస్, ఎస్పెషలీ ఫర్ దెమ్. ఆ టీమ్ మొత్తానికి అన్నపూర్ణ సపోర్ట్ ఈస్ సూపర్ అండ్ యాక్చువల్లీ. అంటే అందరూ టీమ్ మ్యాక్సిమం ఆర్ ఫ్రమ్ అన్నపూర్ణ స్కూల్. యూ టేక్ ద డిఓపి, రైటర్స్ కానీ, ఎడిటర్ కానీ, అందరూ అక్కడి నుంచే. అండ్ నేను ఇప్పుడు వాళ్ళకి 5 ఇయర్స్ నుంచి నాకు తెలుసు అండి వాళ్ళు అక్కడి నుంచే. సో ద అమౌంట్ ఆఫ్ సపోర్ట్ దే హవ్ బీన్ గెటింగ్ ఈజ్ టెరఫిక్ అండ్ నో డౌట్. అండ్ నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఐ వర్క్ విత్ దిస్ బంచ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళందరూ యంగ్, వాళ్ళతో చేసినప్పుడు డెఫినెట్లీ నాకు కొత్త కొత్తవి ఉంటాయి, నేను కొత్త చేయడానికి నాకు ఆపర్చునిటీ ఉంటుంది. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ ఆల్సో. 2 గెటప్స్ చేశారు, ఎలాంటి హోంవర్క్ చేశారు ఈ పాత్ర కోసం? యాక్చువల్లీ నాకు చాలా ఎక్సైటింగ్ రోల్ అండి ఇది, బికాజ్ విన్నప్పుడే నాకు తెలుసు దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అని. సో నేను యంగ్ విల్సన్ కోసం ఇమోషనల్ డ్రైవ్ అయితే నాకు మేజర్ సపోర్ట్ అభిలాష్ నుంచి అండి. అంటే తను వాట్ హీ వాంటెడ్ సుప్రీం క్లారిటీ, అంటే ఇదే కావాలి అంటాడు, ఇది అది కూడా చెప్పాడు అనమాట. సో దట్ వే హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. బట్ ఫిజికాలిటీ కూడా తను అదే చెప్పాడు ఫ్రమ్ ద బిగినింగ్. హీఈస్ వెరీ పర్టికులర్ అండ్ హీఈస్ వెరీ అంటే పర్ఫెక్షన్ కోసం చాలా చూస్తాడండి. యాక్చువల్లీ మనకు చాలా మైన్యూట్ థింగ్స్ కూడా బా ఏంట్రా ఇడు ఇంత చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ, బట్ హీ విల్ నాట్ కాంప్రమైజ్. నువ్వు ఏమన్నా అనుకో, నాకు ఇక్కడ స్వెట్ ఉండాలంటే స్వెట్ ఉండాలి, ఇక్కడ దుమ్ము ఉండాలంటే దుమ్ము ఉండాలి, ఇక్కడ మట్టు ఉండాలంటే మట్టు ఉండాలి, ఎందుకు అభిలాష్ అవసరం లేదేమో అనుకుంటే కదా, కాదు కాదు అది ఉండాల్సిందే అంటాడు. బట్ యాక్చువల్లీ చూసుకుంటే అది పర్ఫెక్ట్ అండి, అది అలా ఉంటేనే కరెక్ట్ అని. సో యంగ్ విల్సన్ కోసం తను తగ్గమన్నాడు. నేను ఎప్పుడైతే నాకు ఈ రోల్ తీసుకొచ్చాడో నా దగ్గరికి, నేను యంగ్ విల్సన్ లాగా లేను, ఓల్డ్ విల్సన్ లాగా లేను. సో యంగ్ విల్సన్ కోసం తగ్గమన్నాడు. రెండు అంటే ఆ కాంట్రాస్ట్ చేయాలంటే నేను ఉన్నట్టుండి మనం యంగ్ విల్సన్ చేస్తే దానికి డిఫరెన్స్ కనిపించదు. సో అందుకని ఫస్ట్ తగ్గి తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ చేసానండి. అని మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? బ్యాడ్మింటన్ నేర్చుకున్నారా? ఎస్, 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ అంటే అబ్బా ఎవరు లేస్తారు ఎవరు పరిగెడతారు అనే ఒకటి ఉండేది నాకు. ఐఎమ్ వెరీ లేజీ. సో అలాంటిది ఇట్లా నాకు ఫస్ట్ బ్యాడ్మింటన్ ఆడాలి అన్న వెంటనే ఐ వాజ్ లైక్ జస్ట్ అలా బ్యాట్ బెడల్ కొట్టుకోవడమే కదా అనుకున్నా. అన్న స్టోరీ చెప్పినప్పుడు నువ్వు ఇలా స్టేట్స్ ఆడతావు అది ఇది అంటే ఐ హ్యాడ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఆబ్వియస్గా జనాలకి చూసే వాళ్ళకి కూడా ఎక్కడ ఫేక్ చేసినట్టు ఉండకూడదు కాబట్టి ఐ వెంట్ త్రూ ట్రైనింగ్. ఒక 2-3 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. శ్రవణ్ సార్ ఇస్ మై కోచ్.
సో ఆయన ఆయన కూడా చాలా కష్టపడ్డారు కొన్ని టెక్నిక్స్ అవన్నీ నేర్పించడానికి. అండ్ ఆల్సో చంద్ర సార్, హూస్ ద రియల్ కోచ్ ఇన్ వెబ్ సిరీస్, చంద్ర సార్, ఆ సార్ నాకు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. బ్యాడ్మింటన్ నేర్చుకోవడంలో కానీ, లైఫ్ టిప్స్లో కానీ, ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నువ్వు ఎలాంటివి చూస్ చేసుకోవాలి అన్న ఎనీ సజెషన్స్ ఆయన చాలా బాగా ఇస్తూ ఉండేవాళ్ళు. సో యా, బ్యాడ్మింటన్ చేయడం ఇస్ ఛాలెంజింగ్. అండ్ ఆల్సో శివాజీ షిండే గారు అండ్ అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు మనం యాక్ట్ చేస్తున్నాము అంటే యూనో దట్ ఈస్ వెరీ టఫ్, అంత ఈజీ కాదు. అంటే భయం కూడా ఉంటుంది. యాక్చువల్లీ నాగార్జున గారితో అప్పుడు అన్ని అంత ఇంటరాక్షన్ లేకుండే, అంటే జస్ట్ ఒక 2-3 షార్ట్స్ ఉండేది. కానీ శివాజీ షిండే గారితో యూనో అంటే అంటే ఆ ఎమోషనల్లీ ఎమోషనల్ సీన్స్ చాలా ఉండే లూజర్ లో. సో అవన్నీ శివాజీ షిండే గారు ఇస్ లైక్ అబ్సల్యూట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సర్ చేస్తున్నప్పుడు అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట నేను. సో అంటే కొంచెం భయం ఉండేది. సో ఈవెన్ వర్కింగ్ విత్ దెమ్ వాజ్ నైస్ అండ్ దట్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి కథని ఒక దగ్గర లింక్ చేసేసారు, ఇలా కుదిరింది, చాలా ఇంప్రెసివ్గా ఉంది ఇదంతా. లేదంటే అది రైటింగ్లోనే మేము చేసాము, ఇట్స్ నాట్ ఇన్ ఎడిట్ టేబుల్ ఆర్ సంథింగ్. అంటే క్రెడిట్ నాకు కాదండి, బికాజ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు టెల్ మై టీమ్. సో లైక్ ఇట్స్ అ టీమ్ అండి. మా శశాంక్ గారు కూడా నాకు తెలిసి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ ఎవ్రీవన్ అందరు ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ మీరు చూసే జర్నీ కూడా అలానే ఉంటుంది. ఒక లూజర్ కథ చెప్తున్నప్పుడు లైక్ ఒక పెద్ద అయ్యాక సో హ్యాస్ టు అక్సెప్ట్ ఇట్, నేను ఓడిపోయాను అని. సో అలా లైక్ వీ లింక్డ్ ఇట్ అండి ఇన్ రైటింగ్. అంటే యాక్చువల్లీ ఇలాంటి స్టోరీస్లో 3 స్టోరీస్ ఉన్నప్పుడు 3 ఇండివిజువల్గా చూసుకుంటే యాక్చువల్లీ బాగుంటాయి. బట్ ఎక్కడో ఇంటర్లింక్ చేసేటప్పుడు ఫోర్స్డ్ ఉంటుంది, అది సరిగ్గా ఏదో కలపాలని కలిపారని ఉంటుంది. దీనిలో అలా అనిపించదు. అంటే ఫస్ట్ మనము చూసుకుంటే రూబీది సూర్య యాదవ్ కథ బాగా బ్లెండ్ అవుద్ది, ఫస్టే అర్థమైపోద్ది. సో ఇది అయింది కాబట్టి ఇంకా విల్సన్ది ఏదో ఫోర్స్డ్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ద రైటింగ్లో ఎంత బాగా చేసుకున్నారంటే ద వే విల్సన్ స్టోరీని కూడా దానికి కనెక్ట్ చేయడం అన్నది ఇస్ సూపర్. అంటే ఎక్కడ కూడా ఫోర్స్డ్ ఉండదు, అది అలానే అవ్వాలి అన్నట్టు చేసుకున్నారు. సో రైటింగ్ ఇస్ స్ట్రాంగ్ అండి యాక్చువల్లీ. సో రైటింగ్ స్ట్రాంగ్ ఎప్పుడైతుందో అండ్ మేము ముందే డిసైడ్ అయ్యాం, రైటింగ్లో సాటిస్ఫాక్షన్ ఉంటే తప్ప మనం కెమెరా స్విచ్ ఆన్ చేసేది లేదు. అక్కడ మనం ఓకే అంటేనే నెక్స్ట్ స్టెప్. సో అది వాళ్ళందరూ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా దాన్ని నమ్మారు, అది చేశారు కాబట్టి ఐ థింక్ ఈరోజు ఇంత యునానిమస్ సక్సెస్ వచ్చింది. ప్రియదర్శిలో ఎందుకండి అంత సీరియస్ నటనే చూసారు? లేదండి, అంటే ఇది గుడ్ యాక్టర్ అంటే చాలా మంది, అంటే నేను కామెడీ కన్నా నేను లైక్ నేను ఇజ్జు నేను పెళ్లి చూపులు చూసేటప్పుడు అతను ఫస్ట్ మూవీ కామెడీ కన్నా సీరియస్సే చాలా బాగా చేస్తాడు. అంటే నేను చూసేటప్పుడు నాకు జాలి అనిపిస్తుంది, అంటే నేను కనెక్ట్ అవుతారే ఫేసే అలాంటిది. యా పాపం రాయుడు నిజంగానే 5 లక్షలు కావాలంటే నమ్ముతాను నేను. సో అది వచ్చేస్తుంది. సో అండ్ యా చాలా బాగా చేస్తాడు. అంటే ఒక ఎయిర్ రైఫిల్ కోచ్ ట్రైనింగ్కి వెళ్ళాడు 3 మంత్స్ ఆ గన్ పట్టుకోవడం అంత ఈజీగా, నీలకంఠ్ గారు అని కోచ్ అనమాట. నేను 3 మంత్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను వెబ్ సిరీస్ లో. బ్యాడ్మింటన్ కోచ్ బ్యాడ్మింటన్ కోచ్ ఈజ్ మై క్రికెట్ కోచ్ చంద్ర అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా అంటే తను అంటే తనకి కూడా ఏదో లాభం, మనం మనది మనం చేస్తాం ఎందుకంటే మనం మంచిగా ఉండే. బట్ అంతే ఎంతూజియాజం అంతే ఇది చూపిస్తాడు ఎక్సైట్మెంట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో 3 మంత్స్ గట్టిగా రోజు వదలకుండా నాతో పాటు చేశాడండి, రోజు వచ్చి నాతో పాటు ప్రాక్టీస్ చేయించాడు. ఎందుకంటే వీ వాంటెడ్ దట్ ఆథెంటిసిటీ ఉండాలి, బౌలింగ్ ఫేక్ ఉండొద్దు అని చెప్పి రోజు ఈవినింగ్ 3 మంత్స్ ఓన్లీ రెయిన్స్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైం అంతా మేము బాగా ప్రాక్టీస్ చేశారనమాట. బ్యాడ్మింటన్ లో ఇంకా క్రికెట్ లో అలా విన్ అవడానికి మేజర్ రీజన్ చంద్ర సారే, ఆయన గెలిపిస్తూ వచ్చారు మమ్మల్ని ఇప్పటి వరకు. ఆ పుష్ ఇంపార్టెంట్ అండి, ఎవరో ఒకరు పుష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అదే లూజర్ కదా, ఆ పుష్ తోటే తను లూజర్ నుంచి విన్నర్ అయ్యాడు. సో రియల్ లైఫ్లో కూడా ఉంటుంది, అదే చెప్పాను కదా, అది మా సిచ్యువేషన్ ఈ ఈ లూజర్ కోసం ప్రిపరేషన్లో కూడా ఉంది అది. సిరీస్ ప్రేక్షకులకి మీరేం చెప్తారు? సో చూసిన వాళ్ళు డెఫినెట్లీ వెరీ హ్యాపీ అండ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ చూస్తారండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా యాక్చువల్లీ మాకు ఫేవరబుల్గా ఉందండి. యాక్చువల్లీ అందరికీ ఏదో ఒకటి చూడాలి, కొత్తది ఏం చూడలేదు, తెలుగు సినిమాలు లేవు ఇప్పుడు, తెలుగులో కంటెంట్ కూడా ఎక్కువ లేదు. మేము లక్కీ దట్ కోయిన్సిడెన్స్ అయ్యి మాకు ఆ టైంకి మేము రెడీ ఉన్నాం కాబట్టి రిలీజ్ చేయగలిగాము. సో ఎవరెవరైతే చూడలేదో చూస్తే నా 100% గట్ ఫీలింగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో Zee5 యాప్ డౌన్లోడ్ చేయండి, Zee5 యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, వెంటనే లూజర్ చూసేయండి. సో ఎంజాయ్ ఎంజాయ్ అండ్ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ ఆల్. రైట్ రూబీ.
నేను చెప్పాలా? లైక్ ఆబ్వియస్లీ అంటే చూడని వాళ్ళందరూ తప్పకుండా ప్లీజ్ చూడండి. ఎమోషనల్ రైడ్ ఉంటుంది అండ్ ఏదో ఒక పాయింట్లో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్ బై లూజర్. సో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు మెసేజ్ చేసినందుకు, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. సో శశాంక్ అన్న చెప్పినట్టు ప్లీజ్ డౌన్లోడ్ జీ5 అండ్ వాచ్ ఇట్ అగైన్. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడండి. సో హ్యావ్ అ పాజిటివ్ వైబ్, ఎంజాయ్. ఉంటుంది అండ్ మన చుట్టూ జరిగినట్టే ఉంటుంది కథ అంతా. సో చూడండి జీ ఫైవ్ లో చూడండి. మంత్లీ ఎంత మీకు వేరే కంటెంట్ చూడాలి అనుకుంటే 99 ప్యాక్ ఆల్ ఇండియా కంటెంట్ చూసుకోవచ్చు. బట్ చాలా ఉన్నాయి మనతో పాటు, చాలా ఉన్నాయి తెలుగుకే చాలా ఉన్నాయి. సో 49 సబ్స్క్రైబ్ అయ్యి నచ్చితే అప్పుడు కంటిన్యూ కావచ్చండి. సో 49 రూపీస్ కి ఫుల్ ఫ్యామిలీతో హ్యాపీగా లూజర్ చూసేయండి. రైట్ అండి, మీరు ఇలాంటి వెబ్ సిరీస్ ఇంకెన్నో చేయాలని, మంచి మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా టీవీ5 టీమ్. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్.